ఫ్రెండ్స్ ఛానల్ ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇన్ని ఎకరాల రైతులకైతే రైతు బంధు డబ్బులు జంప్ చేస్తుంది అలాగే ఇన్ని ఎకరాల రైతులకైతే రైతు బంధు పైసలు అయితే బంద్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు జంప్ చేస్తున్నారు ఏ ఎన్ని ఎకరాల వారికి పైసలు బంద్ నిలిపివేస్తున్నారు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్ ఉన్నారో ఆ రైతులు అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతులు ఎవరి పెట్టుబడి సాయం కోసం ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో రైతు బంధు పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ రైతులందరూ రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు ఇప్పటి వరకు పడుతూనే ఉన్నాయి ఇంకా పూర్తి స్థాయిలో పడలేదు రైతులు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో నిన్న బడ్ నిన్నటి రోజున బడ్జెట్లో రైతు రుణమాఫీ అలాగే రైతు బంధుకు సంబంధించి అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది రైతు బంధు డబ్బులు విడుదల చేయడం జరిగింది బడ్జెట్లో కేటాయించిన విధంగానే ఇలా ఈ నెల చివరి వారం వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఈ రోజు చూసుకుంటే ఆరు ఎకరాల వరకు ముప్పై వేల రూపాయలు జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది ముప్పై వే ముప్పై వేల వరకు ఎకరాలకు జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది అయినా రైతులు మాకు డబ్బులు పడలేదు అని అసంతృప్తి వ్యక్త వ్యక్తం చేస్తున్నారు అటువంటి వారు ఎవరు కంగారు పడద్దుని అందరికీ రైతు బంధుకు బడ్జెట్లో బడ్జెట్లో నిన్న కేటాయించడం జరిగింది కాబట్టి అందరికీ రైతు బంధుకు సంబంధించి నిధులు అందచేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇక ఎవరైతే బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ లింక్ చేసుకోలేదో అటువంటి వారి అందరికీ కూడా రైతు బంధుకు సంబంధించి డబ్బులు నిలిపివేయడం జరుగుతుంది అని కూడా తెలియజేయడం జరిగింది ఇక ఆధార్ అప్డేట్ చేసుకుని వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా రైతు బంధు నిలిపివేయాలి అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక్క ప్రకటనలో తెలియచేయడం జరిగింది